ఏమండోయ్, బాబాయ్ గారు, పిన్ని గారు, ఈరోజుటి మన వీడియో ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ కార్న్తో ఈవినింగ్ టైమ్స్లో సింపుల్గా చకచక చేసి టకటక తినేసే స్నాక్ ఐటెం. మనకు జనరల్గా స్వీట్ కార్న్ అనగానే గుర్తొచ్చేవేంటి? బాయిల్డ్ కార్న్, క్రిస్పీ కార్న్, కార్న్ మసాలా, కార్న్ చాట్, ఇవన్నీ అందరూ కామన్గా చేసుకునేవి. కానీ ఈ వైట్ సాస్ ఫ్రైడ్ కార్న్ ఎవరైనా తిన్నారా? పేరేంటి ఇంత పొడుగ్గా ఉంది అనుకోకండి, ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా లిమిటెడ్లో ఉంటాయి. ఇంకెందుకు లేట్? ప్రాసెస్ మొదలెడదామా? ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని మధ్యలో ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ నాలుగు భాగాలని టూత్పిక్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా ఇలాగా గుచ్చుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసి అందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్వీట్ కార్న్ని వేసి 5 నిమిషాల పాటు బాయిల్ చేయండి. ఇంకోవైపు మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, తగినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఈ మిక్స్చర్తో బాగా కోట్ చేసుకొని ఆయిల్లో నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయాక వీడియోలో చూపించిన విధంగా టూత్పిక్స్ని సపరేట్ చేసుకోవాలి. ఫ్రైడ్ కార్న్ రెడీ అయిపోయిందండి. ఇంకా వైట్ సాస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఫ్రైడ్ పాన్ పెట్టుకొని బటర్ వేసి మెల్ట్ అయ్యాక 1 స్పూన్ మైదా వేసుకొని మైదా ఫ్రై అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, స్వీట్ కార్న్, క్యాప్సికం వేసి ఫ్రై చేయాలి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్గా ఫ్రై అయిపోయాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మైదాని వేసి వెజ్జీస్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకొని అందులోనే ఒక చిన్న సైజ్ చీజ్ క్యూబ్ని వేసుకోవాలి. చీజ్ మంచిగా మెల్ట్ అయ్యి ఈ విధమైన టెక్స్చర్ రాగానే 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, తగినంత సాల్ట్, ఫ్రైడ్ కార్న్స్ కూడా యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ టమాటా సాస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే ఇంకంతేనండి, మన వైట్ సాస్ ఫ్రైడ్ కార్న్ రెడీ అయిపోయినట్టే. తిన్నవారికి సంతృప్తి, మనస్తృప్తి ఉండాల్సిందే. ఇంకెందుకు లేట్? త్వరగా ట్రై చేయండి.